దర్శకు అందరికీ నమస్కారము. యోగాలయం ప్రోగ్రాంకి స్వాగతము, సుస్వాగతము. యోగా అంటేనే అష్టాంగ యోగము అని అంటారు. 8 పార్ట్స్ ఉంటాయి అష్టాంగ యోగంలో. ప్రాణాయామాలు మాత్రమే కాకుండా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి అష్ట అంగాలు. అంటే యోగా అనగానే ఆసనాలు ప్రాణాయామాలు మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మన ప్రపంచం మొత్తంలో యోగా అనగానే ఎక్కువగా ఆసనాలనే అనుకుంటారు. ఒక 70% పీపుల్ ప్రాణాయామాల గురించి తెలుసు, ఇంకొక 50% పీపుల్కి మెడిటేషన్ గురించి మాత్రమే తెలుసు. మిగతా ఇతర అంగాలు ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో, యమాలు, నియమాలు కానీ, ప్రత్యాహారము కానీ, ధారణ కానీ, సమాధి కానీ, ఇవి చాలా తక్కువ మందికి తెలుసు. యూజువలీ అందరూ యోగా అనగానే, ఎప్పుడైతే మనం యోగా క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, యోగా అనగానే అమ్మా యోగా అంటే చాలా ఆసనాలు చేయాలి, ట్విస్టింగ్స్ ఉంటాయి, లేకపోతే బాడీని అలా మూవ్ చేయాలి, ఇలా మూవ్ చేయాలి, తిప్పాలి, నాకు చాలా కష్టం ఉంది అని అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. యోగాలో డిఫరెంట్గా కష్టమైన ఆసనాలు చేయాలని ఎక్కడ రాయలేదు, ఎక్కడ చెప్పబడలేదు. చాలా సింపుల్ ఆసనాసే ఉంటాయి, మీ బాడీకి తగ్గట్టు మనం సింపుల్ సిటీగా చేసుకోవచ్చు. అగైన్ ఈ విషయంలో యోగా అనగానే ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే చేయాలి అంటే చిన్నపిల్లలు చేయకూడదు, పెద్దవాళ్ళు చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా కొద్దిగా లావుపాటు శరీరం ఉంటే చేయకూడదు, సన్నగా ఉండేవాళ్ళు మాత్రమే చేయాలి. ఇంకొంతమందికి అపోహ ఏంటి అని అంటే, యూత్కి యోగా అంటే నచ్చదు, మిడిల్ ఏజ్లోకి వచ్చి వృద్ధాప్యంలో వెళ్ళేటప్పుడు వాళ్ళు మాత్రమే యోగా చేయాలి అంటే, ఇలాంటి డిఫరెంట్ మిత్స్ ఉన్నాయి, అంటే అపోహలు అని అంటారు. అలా ఎక్కడా కూడా యోగా చిన్నపిల్లలు చేయకూడదు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఇలా ఎక్కడా తారతమ్యాలు, వయోభేదాలు ఎక్కడా చెప్పబడలేదు. ఎవరైనా యోగా చేయొచ్చు. 8 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 70, 80 మీ ఏజ్ ప్రకారం మీకు చేసే శక్తి ఉంది, మీ శరీరం మీకు సహకరిస్తే యోగా ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే, యోగాలో ఆసనాలు కాకుండా ఇంకా ఉంటాయని చెప్పాం కదా, ఆ ఇంకా ఏంటి, ఇందాక అష్టాంగంలో చెప్పాం యమాలని, నియమాలు అని, ఇవి యోగా సాధకుడు కంపల్సరీగా అసలు ఆసనాలు చేయకముందే యమాలు, నియమాలు అనేవి పాటించాలి. యమాలు, నియమాలు అంటే ఏమీ లేవు, మన సొసైటీలో ఎలా బతకాలి, మన నడవడిక ఎలా ఉండాలి, నలుగురితో ఎలా ఉండాలి అనేవి చెప్పేవి యమాలు, నియమాలు. ఆ తర్వాత ఈ రెండు మనకి తెలిస్తే మనం ఎలా ఉండాలి, నలుగురితో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, మన పర్సనాలిటీ ఎలా ఉండాలి అనేది మనం సెట్ చేసుకున్నాక అప్పుడు ఆసనాల్లోకి వెళ్ళాలి. ఆసనాలు నేర్చుకుంటూ ప్రాణాయామాల మీద దృష్టి పెట్టాలి. ప్రాణాయామాలు ఒకంత బాగా వచ్చిన తర్వాత అప్పుడు మనము నెక్స్ట్ స్టేజ్, ఇవంతా కూడా బహిరంగ యోగా అంటారు, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి, అవి అంతరంగ యోగం. అంటే ఈ 1-4 స్టెప్స్ మనం చేసేవి ఇతరులకి కనిపిస్తాయి బహిరంగంగా. వాట్ ఎవర్ యూ డూ అదర్ పీపుల్ క్యాన్ సీ, అదర్ పీపుల్ క్యాన్ వాచ్, యూ క్యాన్ వాచ్ యువర్ సెల్ఫ్. వెరాజ్ ది లాస్ట్ 4 కాంపోనెంట్స్, దట్ ఈజ్ ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈజ్ అన్ ఇంటర్నల్ థింగ్, మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎవరికీ కనిపించదు, అంటే నిగూఢంగా మీ అంతటా మీరు ఒక ప్లేస్లో కూర్చొని ప్రాక్టీస్ చేయగలిగింది. 1-4 ఒకంత ఈజీవి, చేసుకుంటూ వెళ్తూ ఉంటే మేబీ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ మీరు టైం ఇచ్చే దాన్ని బట్టి 1-4 స్టేజెస్ని మీరు పాస్ ఆన్ చేయగలుగుతారు, గెట్ ఆన్ అయిపోగలుగుతారు. లాస్ట్ 4 స్టేజెస్ అనేవి చాలా డిఫికల్ట్ అనేవి. సో ఇప్పుడు మనం ఇప్పుడు దాకా లాస్ట్ 7 ఎపిసోడ్స్లో కొన్ని ఆసనాలు చూసాము, ప్రాణాయామాలు చూసాము. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రాణాయామాలు ప్రతి కండిషన్ని, అంటే మీకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదు అని అంటే ఆస్మా ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే థైరాయిడ్ ఉండొచ్చు, లేదు అంటే ఒబిసిటీ ఉండొచ్చు, ఎటువంటి కండిషన్, లోయర్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, మీరు ఎటువంటి కండిషన్ ఉన్నా కూడా ఈరోజు మనం చేయబోయే బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. లేడీస్ ముఖ్యంగా మీకు ఎప్పుడైనా ఒత్తిడి ఎక్కువ కలుగుతూ ఉన్నప్పుడు కూడా ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్, ఇప్పుడు నేను చెప్పింది, ఎప్పుడైనా ఏ టైంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆసనాలు చేసేటప్పుడు మాత్రం డాక్టర్ సలహా తీసుకోండి మీ కండిషన్ని బట్టి. బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అయితే ఒక స్పెసిఫిక్ కొన్ని బ్రీతింగ్స్కి నేను చెప్తాను, అవి మీరు చేయకూడదు, మిగతాది ఎవరైనా హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో వి విల్ స్టార్ట్ విత్ సింపుల్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్.
నెమ్మదిగా ప్రాణాయామ కాన్సెప్ట్లోకి వెళ్దాము, బికాజ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒకేసారి మనం సముద్రం లోతులోకి వెళ్ళకూడదు, స్లో స్లోగా దిగుదాము. సో ఫస్ట్ సింపుల్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేద్దాము. అంటే అబ్డామిన్ అంటే మన పొట్ట. సో మీ కుడి చేతిని మీ పొట్ట మీద ఉంచండి, ఎడమ చేతిని మాత్రము చిన్ ముద్రలో. చిన్ ముద్ర అంటే తంబు, ఇండెక్స్ ఫింగరు, బొటన వేలు, చూపుడు వేలు, ఈ రెండింటిని టిప్స్ని ఇలా టచ్ చేయాలి. మిగతా 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, అవి నేలకి ఇలా చూస్తున్నట్టుగా ఉంచాలి. సో 3 ఫింగర్స్ విల్ బి పాయింటింగ్ డౌన్వర్డ్స్, టిప్ ఆఫ్ ది టమ్ అండ్ ది టిప్ ఆఫ్ ది ఇండెక్స్ ఫింగర్ విల్ బి టచింగ్ అండ్ ది రైట్ హ్యాండ్ పామ్ విల్ బి ఆన్ యువర్ అబ్డోమెన్. ఇంకొక విషయం, బ్రీతింగ్ చేసేటప్పుడు ఎవరైతే కింద కూర్చోలేరో, బాడీ సహకరించట్లేదో, వాళ్ళు కుర్చీ వేసుకుని కూర్చొని చేయొచ్చు. వాళ్ళ కాళ్ళు కరెక్ట్గా సమాంతరంగా పెట్టుకొని చేయొచ్చు. మూడవది, వీపు నొప్పిగా ఉంది, నేను ఇలా కూర్చోలేను అని అనుకున్న వాళ్ళు గోడ కానుకొని చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఆల్వేస్ యూ షుడ్ కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. స్పైన్ని నిటారుగా పెట్టాలి, అంటే వీపుని నిటారుగా పెట్టాలి. ఈ వీపుని నిటారుగా పెట్టడానికి హెల్ప్ చేసేది ఏంటి అంటే కొద్దిగా హైట్ ఉంచాలి. మన సీట్ కింద హైట్ కానీ పెట్టుకుంటే మీకు వీపు ఇలా డ్రూపింగ్ అవ్వకుండా చక్కగా ఎలివేషన్ అని అంటే యూ కెన్ లిఫ్ట్ యువర్ స్పైన్ సో దట్ యూ కెన్ గివ్ మోర్ స్పేస్ టు యువర్ రెస్పిరేటరీ ఆర్గన్స్. మన రెస్పిరేటరీ సిస్టమ్కి ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. నౌ క్లోజ్ యువర్ ఐస్, నెమ్మదిగా మీ కళ్ళు మూసుకోండి. నౌ కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ అబ్డోమెన్. మీ కుడి చెయ్యి పొట్ట మీద ఉంచారు, నెమ్మదిగా శ్వాస తీసుకోండి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ పొట్ట నిండాలి. అలా మీ పొట్ట నిండుతూ ఉంటే మీ హ్యాండ్ ఏదైతే, మీ చెయ్యి ఏదైతే పెట్టారో అది నెమ్మదిగా ముందుకు సాగుతుంది, ముందుకు వస్తుంది, ముందుకు కదులుతుంది. ఇప్పుడు శ్వాస వదులుతూ స్లోలీ ఎక్సేల్. మీరు నెమ్మదిగా శ్వాస వదులుతుండేటప్పుడు గమనిస్తే మీ చెయ్యి లోపలికి వెళ్తూ ఉంటుంది, యువర్ హ్యాండ్ విల్ బి పుల్డ్ ఇన్సైడ్. నౌ అగైన్ ఇన్హేల్, నెమ్మదిగా శ్వాస తీసుకోండి, ఎగ్జేల్, స్లోలీ పుల్ యువర్ అబ్డోమెన్ ఇన్సైడ్, ఇన్హేల్, బల్జ్ యువర్ అబ్డోమెన్, ఎగ్జేల్, పుల్ యువర్ అబ్డోమెన్ ఇన్సైడ్, ఇన్హేల్, బల్జ్ యువర్ అబ్డోమెన్, ఎగ్జేల్, పుల్ ఇట్ ఇన్సైడ్, inhale, bulge your abdomen, exhale, pull it inside, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Slowly relax, bring your right hand in chin mudra. సో మనం ఇప్పుడు చేసింది సింపుల్ అబ్డామినల్ బ్రీతింగ్ చేసాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ 1, ఆల్వేస్ వైల్ డూయింగ్ బ్రీతింగ్ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని ప్రాణాయామ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయాలి. సో ఫస్ట్ అబ్డామినల్ బ్రీతింగ్ చేసాం. ఈ అబ్డామినల్ బ్రీతింగ్లో మనం కౌంటింగ్ ఏమి యూజ్ చేయలేదు, నెమ్మదిగా శ్వాస తీసుకోమన్నాము, నెమ్మదిగా శ్వాస వదలమన్నాము. ఇప్పుడు సెకండ్ లెవెల్లోకి వెళ్దాము. ఇది ఏంటి అనంటే అబ్డామినల్ బ్రీతింగ్ విత్ కౌంట్. అబ్డామినల్ బ్రీతింగ్ విత్ కౌంట్ అంటే శ్వాస తీసుకునేటప్పుడు లెక్క పెడతాము, శ్వాస వదిలేటప్పుడు కూడా లెక్క పెడతాము. సో శ్వాస తీసుకునేటప్పుడు మీరు మనసులోనే 5 అంకెలు లెక్క పెట్టాలి. అంటే 5 అంకెలు లెక్క పెట్టేదాకా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పొట్టని ఊపించాలి. ఎప్పుడైతే నేను 5 కౌంట్ అంటానో అప్పటికి ఇన్హలేషన్ ఫినిష్ అయిపోవాలి. అలాగే ఎగ్జేల్, ఎప్పుడైతే నేను శ్వాస వదలమంటానో 1 నుంచి 5 అంకెలు దాకా, అంటే నెమ్మదిగా స్లోగా పొట్టని లోపలికి లాగుతూ ఎగ్జేల్ చేయాలి. సో ఇది సమాన రేషియో, ఈక్వల్ రేషియో ఆఫ్ అబ్డామినల్ బ్రీతింగ్. ఇంకొన్ని లెవెల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఈ లెవెల్ చూద్దాం మనము. సో క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ అబ్డామెన్. నౌ ఇన్హేల్ 1, 2, 3, 4, 5. ఎగ్జేల్ 1, 2, 3, 4, 5. ఇన్హేల్ 1
టూ త్రీ ఫోర్ ఫైవ్. ఎక్సేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇన్హేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఎక్సేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇన్హేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఎక్సేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇన్హేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఎక్సేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. జెంట్లీ రిలాక్స్. బ్రింగ్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్ చిన్ ముద్ర. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. అబ్జర్వ్ ది సైలెన్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. అబ్జర్వ్ యువర్ బ్రెత్. మీ శ్వాసను గమనించండి. బై దిస్ టైమ్ యువర్ బ్రెత్ షుడ్ హ్యావ్ బికమ్ వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్. ఇట్ షుడ్ బి వెరీ సైలెంట్. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ కామ్నెస్ ఇన్ యువర్ మైండ్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ థాట్స్. మీ మనసు ఈ పాటికి ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి అలజడి లేకుండా మీరు హ్యాపీగా శ్వాస మీద ధ్యాస పెట్టగలగాలి. మీ శ్వాస కూడా చాలా స్మూత్గా జరుగుతూ ఉండాలి. డిస్టర్బెన్స్ లేకుండా వితౌట్ ఎనీ జర్క్స్ ఇట్ షుడ్ గో ఆన్ వెరీ స్మూత్లీ. నౌ జెంట్లీ ఓపెన్ అప్ యువర్ ఐస్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. అబ్డోమినల్ బ్రీతింగ్ ఫస్ట్ది వచ్చి వితౌట్ కౌంట్ చేశాము, సెకండ్ విత్ కౌంటింగ్ చేశాము, థర్డ్ వన్ డిఫరెంట్ రేషియో. ఇందాక సేమ్ రేషియో చేసాము, ఇప్పుడు డిఫరెంట్ రేషియో. సో మీరు ఇప్పుడు బ్రీతింగ్స్లో చేసేటప్పుడు ఎప్పుడైతే ఇలా కూర్చొని ఉన్నారో అప్పుడప్పుడు మీకు ఏమవుతుంది అంటే, మీరు ఎక్కువసేపు కూర్చుంటే మీ థైస్, కాఫ్ మజిల్స్లో రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగకపోవచ్చు. మీకు తిమ్మిరి లాంటిది కరగొచ్చు, కాళ్ళు లేదా లాగుతూ ఉండొచ్చు. అప్పుడు మీరు లెగ్స్ చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూర్చొని ఉంటే జస్ట్ చేంజ్ యువర్ లెగ్స్ అండ్ అగైన్ కీప్ యువర్ స్పైన్ స్ట్రెయిట్. యూ క్యాన్ చేంజ్ యువర్ లెగ్స్. ఇప్పుడు మనం థర్డ్ వేరియేషన్లోకి వెళ్దాము అబ్డోమినల్ బ్రీతింగ్లో. సో ఇందాక 5:5 అంటే 1:1 సేమ్ రేషియో ఆఫ్ ఇన్హలేషన్, సేమ్ రేషియో ఆఫ్ ఎగ్జలేషన్. అంటే 5 అంకెలు ఇన్హేల్ చేస్తే 5 అంకెలు ఎగ్జేల్ చేస్తాం. ఇప్పుడు 5 అంకెలు ఇన్హేల్ చేస్తే 10 అంకెలు ఎగ్జేల్ చేయాలి. అంటే 5 ఇన్హేల్ 10 ఎగ్జేల్. వీఆర్ డబలింగ్ ది రేషియో ఆఫ్ ది ఇన్హలేషన్. ఇది ఎందుకు చేయాలి? ముందు ముందు కార్యక్రమాల్లో మీకు తెలుస్తుంది ప్రాణాయామాలో ఎగ్జలేషన్ ఎందుకు ఇంక్రీజ్ చేయాలి అనేది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, కొంతమంది 5 కౌంట్ కూడా ఇన్హేల్ తీసుకోలేరు. నేను 5 అంకెలు లెక్క పెడుతుంటే, మేడం నేను 3 అంకెల దాకానే శ్వాస తీసుకుంటున్నాను, తీసుకోగలుగుతున్నాను, ఆ తర్వాత నా కెపాసిటీ లేదు అంటారు. అంటే వాళ్ళ ఊపిరితిత్తుల్లో వాళ్ళు షాలో బ్రీతింగ్ చేస్తున్నారు, వాళ్ళు డీప్ బ్రీతింగ్ చేయలేకపోతున్నారు. 1, 2, 3 ఇంకా దే ఆర్ అనేబుల్ టు ఇన్హేల్. ఇక్కడంతా మూసుకుపోయి ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు 3 దాకే అయితే ఇట్స్ ఓకే, 3 ఇన్హేల్ చేసి 6 ఎగ్జేల్ చేయండి. మీకు కుదరలేదు, 3 ఇన్హేల్ 5 ఎగ్జేలే అయ్యింది, పర్వాలేదు, నెమ్మదిగా ఇంక్రీజ్ చేద్దాం. ఇవన్నీ ప్రాణాయామ, మీ అంతటా మీరు మీ మనసు పెట్టి అబ్జర్వ్ చేయాలి. మీరు 3 ఇన్హేల్ 6 ఎగ్జేల్ చేయగలుగుతున్నారా, లేదా 4 ఇన్హేల్ 6 ఎగ్జేల్ చేయగలుగుతున్నారా. ట్రయల్ అండ్ ఎర్రర్, 2-3 సార్లు మీరు ట్రై చేస్తూ మీరు గమనిస్తూ చేస్తే మీకు కంపల్సరీ మీ రేషియో అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం 1:2 రేషియోలో చేద్దాము. సో ఫస్ట్ 3 రౌండ్స్ 3 ఇన్హేల్ 6 ఎగ్జేల్ చేద్దాము, సెకండ్ 5 ఇన్హేల్ 10 ఎగ్జేల్ చేద్దాం. ఓకే, నౌ కీప్ యువర్ బోత్ హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర. ఇప్పుడు 2 చేతులు చిన్ ముద్రలో ఉంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. 1, 2, 3, 4, 5. ఆటోమేటిక్గా పొట్ట ఉబ్బుండాలి. ఈసారి మీరు ప్రాణాయామాలో గమనిస్తే నేను చేయి పెట్టలేదు. ఎందుకు అనంటే ప్రతిసారి హ్యాండ్ పెట్టవలసిన అవసరం లేదు. శ్వాస తీసుకుంటుంటే పొట్ట ఉబ్బాలి అనేది ఆటోమేటిక్గా మీ బాడీకి మీ మైండ్ 2 కోఆర్డినేట్ అయితే చేయగలగాలి. ఇప్పుడు ఎగ్జేల్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. ఇన్హేల్ 1, 2, 3. ఎగ్జేల్ 1, 2, 3, 4,
5, 6. Inhale, 1, 2, 3. Exhale, 1, 2, 3, 4, 5, 6. Next 3 rounds we will go for 4:8 ratio. Inhale, 1, 2, 3, 4. Exhale, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Inhale, 1, 2, 3, 4. Exhale, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Inhale, 1, 2, 3, 4. Exhale, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Next 3 rounds, 5:10 ratio. Inhale, 1, 2, 3, 4, 5. Exhale, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, 1, 2, 3, 4, 5. Exhale, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, 1, 2, 3, 4, 5. Exhale, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Gently relax. Just observe the silence for a few seconds. Observe the calmness in your mind. Right. Slowly open up your eyes. Now we have finished 3 levels of abdominal breathing. Next we will go for బ్రీతింగ్ చేస్తూనే స్పైనల్ మూమెంట్ని ఇంక్లూడ్ చేద్దాము. ఇది బేసిక్గా ఎవరికైతే లోయర్ బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే డెస్క్ ముందర ఎక్కువ కూర్చునే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. బిజినెస్ చేస్తూ షాప్స్లో ఎక్కువ కూర్చునే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ మెడను వంచుతూ మీ వీపుని బాగా వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ ఎగ్జేల్, లిఫ్ట్ యువర్ నెక్ అప్ అండ్ పుష్ యువర్ చెస్ట్ ఫార్వర్డ్. ఇన్హేల్, జెంట్లీ బెండ్ యువర్ నెక్ డౌన్, పుష్ యువర్ స్పైన్ అవుట్వర్డ్స్, ఆర్చ్ యువర్ స్పైన్. ఎగ్జేల్, జెంట్లీ లిఫ్ట్ యువర్ నెక్ అప్, పుషింగ్ యువర్ చెస్ట్ ఫార్వర్డ్. మీకు ఆర్చ్ రావాలి. ఇన్హేల్, జెంట్లీ టేక్ యువర్ నెక్ ఇన్సైడ్, యువర్ చిన్ టచింగ్ యువర్ చెస్ట్, పుష్ యువర్ స్పైన్ అవుట్వర్డ్స్, ఆర్చింగ్ యువర్ స్పైన్. ఎగ్జేల్, వెరీ స్లోలీ లిఫ్ట్ యువర్ నెక్ అప్, పుష్ యువర్ చెస్ట్ ఫార్వర్డ్, ఆర్చింగ్ యువర్ స్పైన్ ఇన్వర్డ్స్. ఇన్హేల్, gently take your spine outwards, pushing your chin down. Exhale, slowly lift your neck up, pushing your chest forward. One more cycle. Inhale, gently push your spine back, arch your spine, hold it. 1, 2, 3, 4, 5. Exhale, lift your chin up, neck up, push your chest forward. Exhale, relax. Right. Simple spinal movement చేసి మన స్పైన్ని యాక్టివ్ చేసాము. Now, we will just do one other exercise to move, stabilize or move our shoulders. Shoulders గురించి చేద్దాం. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ వన్. సో మీరేం చేయాలంటే శ్వాస తీసుకుంటూ షోల్డర్స్ని ఇలా పైకి లిఫ్ట్ చేయండి. రోల్ యువర్ షోల్డర్స్ బ్యాక్ అండ్ దెన్
bring forward. Inhale, lift your shoulders up, roll back and then bring forward. Inhale, lift your shoulders up, roll back, move forward. Lift your shoulders up, roll back, move forward. దీనికి ఆపోజిట్ చేద్దాము. లిఫ్ట్ యువర్ షోల్డర్స్, మూవ్ ఫార్వర్డ్ అండ్ దెన్ రోల్ బ్యాక్. లిఫ్ట్ యువర్ షోల్డర్స్, మూవ్ ఫార్వర్డ్, రోల్ బ్యాక్. లిఫ్ట్ యువర్ షోల్డర్స్, మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. లిఫ్ట్ యువర్ షోల్డర్స్, మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. లిఫ్ట్ యువర్ షోల్డర్స్, మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. రైట్. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు వెనక్కి పెట్టేసేయండి. మీ ఎల్బోస్ని ఇలా వెనక్కి ఇలా క్లోజ్ చేయండి. జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ బ్యాక్, ఎల్బోస్ని ఇలా క్లోజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ జస్ట్ మెడని పైకి లిఫ్ట్ చేయండి. పైకి చూడండి, శ్వాస వదులుతూ మళ్ళీ ముందుకు చూడండి. వన్ మోర్ సైకిల్. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ నెక్ అప్. ఎగ్జేల్, డౌన్. ఇన్హేల్, lift your neck up. Exhale, down. Right. ఈ మూడు ఇప్పుడు మనం చేసిన సింపుల్ షోల్డర్ మూమెంట్ చేసాము, స్పైన్ మూమెంట్ చేసాము, నెక్ మూమెంట్ చేసాము. ఈ మూడు కూడా ప్రతి ఒక్కరూ హ్యాపీగా చేయొచ్చు, అంటిల్ అన్లెస్ వాళ్ళకి తీవ్రమైన కాంప్లికేషన్స్ లేకపోతే. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం ఆస్మా రిలేటెడ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, లోయర్ బ్యాక్ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, షోల్డర్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, సర్వికల్ స్పాండిటిస్ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. వర్టిగో ఉంటే మాత్రం నెక్ని పైకి లిఫ్ట్ చేయొద్దండి, జస్ట్ ముందుకు మాత్రమే చూడాలి, హ్యాండ్స్ వెనక పెట్టేసుకోండి. సో ఈరోజుటి కార్యక్రమంలో మనం చక్కగా బ్రీతింగ్ ప్రాక్టీసెస్, సింపుల్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్, కూర్చున్న చోటే ఎలా చేయొచ్చు, మన లంగ్ కెపాసిటీని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది. దాని గురించి తెలుసుకున్నాము. ఇది ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఫుడ్తో సంబంధం లేదు. బ్రీతింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా గాలి తగిలే చోట కూర్చొని ఐదర్ మార్నింగ్ ఆర్ సాయం సందవేళ 4 to 6 మధ్యలో చేయొచ్చు, లేదా నైట్ పడుకునేటప్పుడైనా కూడా చేయొచ్చు. మీరు అందరూ డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఈరోజుకి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ రేపటి కార్యక్రమంతో కలుపుతాము. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగాలయం నుండి నమస్తే. థ్యాంక్ యూ.